ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పాపం రుక్మిణి పెద్దమ్మని అక్కడ చూడలేదు కదా, కనీసం డిశ్చార్జ్ అయి ఇంటికొస్తేనైనా నేను చూడొచ్చని ఇలా ఇక్కడే ఉండి ఎదురు చూస్తున్నాను శివ. ఇంత మంచి మనసుని కావేరి ఎందుకు అంత తప్పుగా అర్థం చేసుకుంటుందో నాకు అర్థం కావడం లేదు ప్రియా. కృష్ణ మావయ్య బతికున్నంత వరకు తన మనసు ఎంతో గొప్పగా ఉండేది, సడన్ గా ఏంటో ఇలా మారిపోయింది. అసలు ముందులాగే ఇప్పుడు ఉండుంటే ఎంత బాగుండేదో ప్రియా. కావేరికి పెళ్లి చేసి గంగని బాగా చదివించి మన రెండు ఫ్యామిలీస్ మధ్య దూరం అనేదే లేకుండా హ్యాపీగా ఉండేవాళ్ళం. అయ్యో శివ, కలిసి ఉండాలని నువ్వు కలలు కంటున్నావు, రాత్రి కాటికి పంపించాలనుకున్నా రుక్మిణి బతికిపోయిందని నేను ఫీల్ అవుతున్నాను. శివ నువ్వేం బాధపడకు, నీ మంచి మనసుకి తోడుగా నేనున్నానుగా. నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి, అదే నాకు కావాలి. లవ్ యు ప్రియా. లవ్ యు సో మచ్. ఆ టైం అవుతున్నట్టుంది శివ, హాస్పిటల్కి వెళ్ళాలి కదా, బయలుదేరు. వెళ్ళు వెళ్ళు, నువ్వు వెళ్తేనే కదా నేను అనుకున్నది జరిగేది. ఓ మొత్తానికి వచ్చేసారన్నమాట, చెప్తా. హలో రుక్మిణి. ఎలా ఉంది ఇప్పుడు? అదే రుక్మిణి, ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతున్నాను. అనుకున్నంత పెద్ద ప్రమాదమేమీ జరిగినట్టేమీ అనిపించట్లేదే, బాగానే ఉన్నావు కదా. ఇంకే హాస్పిటల్ ఎపిసోడ్ అయిపోయింది, నీ డ్యూటీలోకి నువ్వు వచ్చి జాయిన్ అయిపోవచ్చు అనుకుంటా. పొద్దున్నుంచి వెయిట్ చేస్తున్నాను రుక్మిణి, ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి. ఇంటికెప్పుడొస్తావా, పనెప్పుడు చేస్తావా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను. వచ్చేసావు కదా, పద పద పద. అసలు జలింతైన మానవత్వం ఉన్నదా నీకు? సావు బతుకుల నుంచి వచ్చిన మనిషిని చూసుకుంటా కూడా ఇంట్లో పని చేయనీకి రమ్మంటావా? ఏం మనిషి నువ్వు? ఏంటి అరుస్తున్నావు? పని మనిషిని పని చేయడానికే రమ్మంటున్నాను, దీంట్లో తప్పేంటి? ఇలాంటి హాస్పిటల్ డ్రామాలాడి పనికి నామం పెడితే ఇంట్లో పనెవరు చేస్తారే? చిచ్చి, ఇటువంటి దాంతో మాట్లాడిన పాపమే. ఇప్పుడేంది, నీ ఇంట్లో పని చేయాలి అంతే కదా, నేను వచ్చి చేస్తాను బా. మళ్ళీ ఆగు, నువ్వెవరే నా ఇంట్లో పనిచేయడానికి? అయినా ఈ పని చేసే ఒప్పందం మా ఇంటికి ఈ ఇంటికి మధ్య ఏర్పడింది అంతేకాని, ఇలా ఎవరు పడితే వాళ్ళు వచ్చి చేస్తానంటే కుదరదు మళ్ళీ. ఓకే, ఈరోజు నువ్వొచ్చి మా ఇంట్లో పనిచేస్తావు, ఈవిడ ఇక్కడే ఉంటుంది. ఒకవేళ రాత్రికి రాత్రే తల్లి కూతుళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎవరే రెస్పాన్సిబిలిటీ? నువ్వుంటావా? మాకివ్వాల్సిన అప్పు డబ్బులు నువ్విస్తావా?
మళ్ళీ ఎందుకే గీయన్ని మాటలు? గా పనికేదో నేనే పోతా, ఎట్లనో ఓపిక తెచ్చుకుంటా. అమ్మా, ప్రియకి కావాల్సింది పనిచేసుడు కాదు, పంతం గెలుచుడు. పనే కదా, నువ్వు దేనికి? నేనే పోతా, నీ జాగలకి ఇంటికి నేనే పోతా. ఓకే కావేరి, గుడ్ డిసిషన్. మీలో ఎవరొచ్చి పనిచేసినా నా పనైనట్టే కదా, త్వరగా వచ్చేసే మరి. కావేరి, ఏంది బిడ్డ గిట్లా? ఏం కాదులే అమ్మా, నేను మోయేస్తా. మళ్ళీ అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. తలాడు కావేరి. వెల్కమ్ కావేరి, వెల్కమ్. కొత్తగా పని మనిషిగా బాధ్యతలు స్వీకరించబోతున్నా కుమారి కావేరికి ఇదేనా స్వాగత సుమాంజలి? యును, నిన్ను నా ఇంట్లో పని మనిషిగా చూడ్డం అదొక డ్రీమ్ తెలుసా? నీతో ఈ మాట చాలాసార్లు అన్నాను, కానీ నువ్వు ఆ టైంలో లేడీ సూపర్ స్టార్లా ఛాలెంజ్లు విసిరేసరికి నా డ్రీమ్ ఐస్ క్రీమ్లా ఎక్కడ కరిగిపోతుందోనని ఎంత టెన్షన్ అయిపోయానో నీకు తెలీదు. సో ఆ నా క్యూట్ కోరిక ఈ రోజుతో తీరిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. కావేరి, ఈ శుభ సందర్భంలో నాకు ఒక మంచి జ్యూస్ రెడీ చేసుకుని తీసుకురావా ప్లీజ్. వెళ్ళు కావేరి. అమ్మకెట్లుంది? దవాఖానికి వెళ్ళి తీసుకొచ్చిందా? అమ్మా అనసూయమ్మా, ఏంటి రుక్మిణి గురించి బెంగ పెట్టుకున్నావా? ఆవిడికి ఏం కాదులే, కాకపోతే వచ్చి పనిచేసేంత శక్తి లేదులే. అందుకే తన ప్లేస్లో ఈ కొత్త పని మనిషి మన ఇంట్లో పనిచేయడానికి వచ్చింది. ప్రియా, కావేరి పని మనిషి ఏంది, ఏమంటున్నావు అసలు నువ్వు? ఏంటమ్మా నువ్వు మరీ ఇంత ఓవర్గా రియాక్ట్ అవ్వడమేంటి? నీకింట్లో పని ఎక్కువ అవుతుందని వాళ్ళమ్మనొచ్చి పనిచేయమంటే వాళ్ళమ్మ కోసం కావేరి పని మనిషిగా మారిక్కడికొచ్చింది. అంటే నేను నీకోసం ఆలోచించినట్టే కావేరి రుక్మిణి గురించి ఆలోచించింది. ఇప్పుడు నువ్వొచ్చి కావేరి గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు నా గురించి కదా ఆలోచించాలి. ఇక్కడ ఎవరి ఫ్యామిలీ వాళ్లదే. నువ్వెళ్ళు, వెళ్ళి లోపల రెస్ట్ తీసుకో. పని మనిషి ఇంటి పనంతా చేస్తుంది. కర్మ అనుభవించాల్సిందే మరి.